ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. కార్తీక మాసంలో శుభకేశవులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. బుధవారం సందర్భంగా విష్ణు ఆలయాల సందర్శన విషయంలో కార్తీక మాసంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాల గురించి శరీరస్థంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి బహుళ నవమి. రాత్రి 12:43 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర. తెల్లవారుజామున 5:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం కూడా కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం స్వక్షేత్ర స్థితి, రవి కుజుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్రం, రవికి మిత్రక్షేత్రం, బుధ సంచారం ధనస్సు క్షేత్రంలో శత్రుక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్రం, మూల త్రికోణ స్థితి కూడా రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత సంభాషణలు ఉపకరిస్తాయి. విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వ్యాపార ప్రయత్నాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా జటిలమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత స్థిరాస్థిరంగా వారికి కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. విజయాలు ప్రాప్తిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆర్థికంగా ఆకస్మికంగా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి, అలాగే జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని ఎదుర్కోవటానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. శుభవ్యయం ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. రకరకాల కార్యకలాపాలు ఒకే చోట ఒకేసారి ప్రారంభించి విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వరకు పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని తొలగిస్తుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణతో కూడినటువంటి సంభాషణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలు విజయాన్ని కలిగిస్తాయి.
నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు. న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు ఆర్థిక బలం చేకూరుతాయి. ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి బుధవారం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తిని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఉత్సాహం తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నెమ్మది నెమ్మదిగా కార్యక్రమాలు చేపట్టి క్రమక్రమంగా విషయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోవటం విస్మయాలకి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వ్యవసాయ రంగం వారికి ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమశ్రేణి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గృహ విషయాలు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అనుకున్నవి ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కార్యదీక్ష పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు సమసిపోతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మెలకువలు గ్రహించగలుగుతారు. తద్వారా రకరకాల విధి విధానాలు పాటించి విషయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు అత్యంత ప్రావీణ్యతతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలచడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పెన్నంటి ఉంటాయి. విద్యా విషయాల్లో ఆటంకాలు చూస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నేర్పరితనం తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు నిర్వహించినప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలు మాత్రమే మహిళలకు కలిసి వస్తాయి.
ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. అధిక ఖర్చులు, ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. కార్యకలాపాల్లో కాలయాపన న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతను నియంత్రించి విజయాన్ని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు చేకూరుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆలోచన విధి విధానాలు కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ప్రశంసలు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ క్రమబద్ధీకరించి విషయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారికి లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి వృత్తిపరంగా గోచరిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలమైనటువంటి విషయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ రామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శత్రుభీతి పోతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి మెరుగైనటువంటి విజయాలు పొందగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకుని ఆదర్శప్రాయంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు మనోరంజకంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విజయాలు అభివృద్ధికి నోచుకుంటాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు సాఫ్ట్వేర్ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ఫలితాలు వికటిస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా కూడా మారుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు మహిళలకు ప్రతికూలంగా మారుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు కుటుంబపరంగా కూడా ప్రబలంగా మారుతాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరుల పార్థం చేసుకునేటువంటి సంఘటనలు వేధిస్తాయి. వ్యాపార రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ కూడా సమర్థించలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. కాలయాపన కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వేగం పెరుగుతుంది. అభివృద్ధి కొనసాగుతుంది. నిర్విఘ్నంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా మహిళలు జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. సంకట పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటానికి ఏలినటుశని ద్వారా లేదా జన్మశని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, ప్రశాంతత పొందటానికి, విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. అతి తీవ్ర సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆరోగ్య విషయంలో చెరు సమస్యలు ఉన్నప్పటికీ కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. మంచి వార్తలు వింటారు. వ్యాపార రంగం వారికి వ్యాపార అభివృద్ధి శ్రేయస్సును కలిగిస్తుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినటుశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, వృత్తిలో అభివృద్ధి చేకూరాలని కార్తీక బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.